తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక హైస్కూల్ పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం హిందూ మత పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలని ఉద్దేశంతో హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా హిందూ మత పరిరక్షణ కోసం పాల్పడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ముఖ్య నాయకులు చుట్టుపక్కల గ్రామాల్లోని చదువుకునే విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశంలో నేను హిందూ అని చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితి గత కొంతకాలంగా మారుతూ వచ్చింది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు హిందువులు భారతదేశంలో రెండో పౌరుడిగా జీవించే పరిస్థితిని మన రాజకీయ నాయకులు మనకి క్రియేట్ చేశారు. 2014 నుండి హిందువులు కూడా మొదటి క్లాస్ జనాభా హిందువులు కూడా ఇతర మైనారిటీ వర్గాలతో సమాన హక్కులు ఉన్నాయి అని తెలుసుకోవడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఈ మధ్య కాలంలోనే ఇతర మతాలతో పాటు హిందువులు కూడా సమాన హక్కులు ఉండాలి ఇవ్వాలి అని చెప్పేసి హిందువులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి అడగడం మొదలుపెట్టారు. లేదంటే హిందువులు కట్టిన పన్నులతోటి ఇతర మైనారిటీ వర్గాలకి వాళ్ళ సంక్షేమ పథకాలకి వాళ్ళ జీతభత్యాలకి ఈ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో హిందువులు ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళ డబ్బును ఉపయోగించి హిందువుల్ని సెకండ్ క్లాస్ పౌరులుగా ఇప్పటి వరకు చూస్తూ కళ్ళు మూసుకుపోయే విధంగా మన ప్రభుత్వాలు ఇన్నాళ్ళు జరుగుతూ వచ్చాయి. ఈ పరిస్థితి నుండి మనం బయటపడడానికి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఈ విధంగా హిందువుల యొక్క సంక్షేమాన్ని కోరుతూ వాళ్ళ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి హిందువుల ఐక్యతే ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మన భగవద్గీత కార్యక్రమాన్ని భగవద్గీత ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, సామాజిక మానసిక దేశ నలుమూలల నుంచి కూడా ఉన్నతమైన ఆలోచనతో ముందుకెళ్ళాలంటే భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదివి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని భగవద్గీత పోటీలు కండక్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా హిందూ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళలో భగవద్గీత పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు జరిగినవి స్థానిక పాఠశాల నుండి అలాగే గోపురం నుండి విద్యార్థులు వచ్చి దీంట్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు వస్తాయి, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వస్తాయిలో పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో 1, 2, 3 ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా అవసరమన్న చేయంతో విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వర్తిస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది.